ఈరోజు తెలంగాణ శాసన మండలి ఉన్నది, లెజిస్లేటివ్ కౌన్సిల్. చట్టం అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 169, 170 ఏం చెప్తుందంటే, 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్. అదేవిధంగా శాసనసభ సీట్లలో 1/3 ఉండాలని చెప్తుంది. ఇవాళ 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి? లేవు. కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది. దేనికి? శాసన మండలికి. ఇది ఎందుకు వచ్చింది? మరి పెట్టినప్పుడు ఎట్లా పెట్టలేదు అంటే, అప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉండే, 120 ఎమ్మెల్యేలు ఉండే తెలంగాణ శాసనసభలో. ఎంతమంది ఉండే? 120 వరకు ఉండే. ఎప్పటి వరకు? మొన్న డిసెంబర్ 3 ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ శాసనసభలో ఎన్నిక కాబడ్డటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్. మొత్తం ఎంత? 120 ఉండే. 120లో 1/3 ఎంత? 40. కాబట్టి 40 మినిమం కాబట్టి మనం దాంట్లో వచ్చినాము. కాబట్టి శాసన మండలి మనకు ఏర్పడ్డది. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో 2 ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ 105 ప్రకారంగా, 104 దాని ప్రకారంగా తీసేసారు. 104th అమెండ్మెంట్ ప్రకారంగా తీసేశారు. కాబట్టి ఇవాళ తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు? 119 అయ్యారు. మొన్న డిసెంబర్ 3 వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే? 120 ఉండే. కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసు ఇస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి. దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఆర్టికల్ 169, 170, 171లో ఏం చెప్తారంటే, 40 కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి. శాసనసభ్యులులో 1/3 ఉండాలి. మరి తెలంగాణ శాసనసభలో 119 మాత్రమే ఉన్నారు. 1/3 అంటే 40 కంటే తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి. దాని మనుగడకి, దాని ఉనికికి ప్రమాదం వచ్చింది. అది ఉంటుందా పోతుందా శాసన మండలి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి ఆ స్ట్రెంగ్త్ లేదు. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలే రేపు మీరు మాట్లాడతారు, మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం చెప్తాడు ఢిల్లీలో, ఇదివరకంటే మోడీ వినకపోయి మనకి. ఇంకా 2 తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 225 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే, ఉనికికే ప్రమాదం వచ్చింది. అలా ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న ఎన్నికలయ్యేంత వరకు 120 ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 120 శాసనసభ్యులు ఉండే. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో, ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చెప్పిందంటే, ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయ్యేప్పటి వరకు ఉండొచ్చు అని అన్నారు. లోక్సభలో కూడా 2 ఉండేది, ఏది ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు. అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు, వాళ్ళ పని కథం అయిపోయింది. మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు, వారిది కూడా మన టర్మ్ అయిపోయింది. పోయేసరికి అయిపోయింది. మళ్ళీ ఇంకో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు, ఆంగ్లో ఇండియన్ని చేద్దామని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిపోయింది,
నో మోర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆల్సో ఇన్ ది లోక్సభ బై నామినేషన్ ఆఫ్ కోర్స్. ఇక్కడ పోటీ చేసి గెలిస్తే గెలవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం వచ్చేసింది. పొంచి ఉన్నది కూడా అంటే నేను ఏ శాసన మండలికి